హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం అన్నయ్య కిచెన్ మాదాపూర్లో ఉన్నాం. ఇవాళ లోపల ఏమేమి ఉన్నాయి స్పెషాలిటీస్? చాలా మంది చాలా వీడియోస్ చేశారు, కానీ ఇవాళ మనం టేస్ట్ చూసి అశోక్ నేను ఏమేమి ఉన్నాయని చెప్తాను. తర్వాత అజయ్ కూడా అంతా జాయిన్ అవుతాడు. చలో వెల్కమ్. నన్నయ్య లోపలికి వచ్చాము. డిజిటల్ కియోస్ ఉంది, అన్నీ కూడా మెనూ ఇక్కడే ఉంది. ఏం కావాలి ఏంటి అనేది మనం చూసుకుంటే కనుక ఇడ్లీ, వడపూరి, బోండాస్ అన్నీ కూడా ఆర్డర్ ఉన్నాయి. మనం ఇచ్చేస్తే ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ వచ్చేస్తుంది. ప్రింట్ తీసుకెళ్ళి ఎక్కడైతే కౌంటర్లో ఉందో అక్కడ డైరెక్ట్గా మనం ఇచ్చేస్తే కనుక అక్కడ మనకు ఆర్డర్ ప్రిపేర్ చేస్తారు. ఇడ్లీ మ్యాక్సిమమ్ ఒక 10-15 మినిట్స్. ఊరికే శాంపుల్గా ఇడ్లీ కొట్టిన తర్వాత ప్లెయిన్ ఇడ్లీ విత్ 3 పీసెస్ 60 రూపీస్ మనం ఇక్కడ చూస్తే కనుక చెక్అవుట్ ఇస్తే డైరెక్ట్ అమౌంట్ వస్తుంది. పే యూపీఐ అని అడుగుతుంది, అంటే ఇక్కడ మనం స్కానర్ వస్తుంది అనుకుంటా. ఇట్లా యూపీఐ ఏదైనా మనం పే చేసుకుంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఇక ఏంటంటే యాజ్ సింపుల్ యాజ్, ఇప్పుడు మనం క్యాష్ కౌంటర్కి వెళ్ళే పని లేదు. డైరెక్ట్గా ఇక్కడ డైరెక్ట్గా పే చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఏదైతే ఫోన్పే ఉందో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫోన్ రిసిప్ట్ వస్తుంది, తీసుకెళ్ళి పే చేసుకో కౌంటర్లో ఇచ్చేస్తే మనకు ఆర్డర్ ఇచ్చేస్తారు. 15 మినిట్స్లో మ్యాక్స్ అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. ఏ టైంకి ఓపెన్ చేస్తారు? మార్నింగ్ 7, ఈవినింగ్ నైట్ 12 వరకు. అంటే మధ్యాహ్నం పూట ఏమైనా కాంబోస్ ఏమైనా ఉంటాయా? మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం స్నాక్స్, నైట్ డిన్నర్, కాఫీ టీ, జింజర్ టీ, లెమన్ టీ అన్ని సేల్ బాగుంటుంది. నేను ఎన్ని ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 7 మంత్స్ అవుతుంది నేను స్టార్టింగ్లో జాయిన్ అయ్యాను. మీరు కస్టమర్స్ డైలీ హ్యాపీ డిలైట్గా చూసి వెళ్తూ ఉంటారా? హ్యాపీగా. ఓకే, రైట్ అండి. ఇప్పుడు మనం నన్నయ్యలో ఉన్నాం. అశోక్ ఏ 4 వెరైటీస్ తెస్తానని వెళ్ళాడు, కానీ అది ఏమొస్తుంది ఏంటి అనేది నాకైతే తెలియదు. ఖచ్చితంగా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అన్న చూద్దాం, 4 పీసులు బోండా, 2 మిర్చి బజ్జి, 2 వడ ఇచ్చేసేసి చాలా రోజుల తర్వాత ఫుడ్ రివ్యూ ప్లేస్ అక్కడ చిన్న పూరి ఒకటను ఒక దోశ వెళ్దామండి వెళ్దామండి అంటే నేను వచ్చాను. లేకపోతే నేను కెమెరా ముందు చాలా రోజులు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఫుడ్ రివ్యూ. 4 అవసరం లేదు, జస్ట్ 2 ఇది 4 అవసరం లేదు. ఈవినింగ్ టైం లో తిందాం, స్నాక్స్ తిందాం అని అంటే వచ్చాను. అశోక్ ఏంటి? మసాలా వడ. ఇది మిర్చి బజ్జి. కెమెరా ఆఫ్ అయినప్పుడే నేను ఒక చిన్న పీస్ తిన్నాను అశోక్, నువ్వు దాన్ని ఫీల్ అవ్వద్దు. చూస్తున్నాము మసాలా. ఇక్కడ స్పెషల్గా నన్నయ్యకి సంబంధించి మసాలా కూడా చాలా ఫేమస్గా తింటా ఉంటారు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా. సో ఇప్పుడు ఒకసారి ఇది టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారు, ఇదేమో పల్లీ చట్నీ, ఇదేమో అల్లం చట్నీ. ఏంటి ఎట్లా ఉన్నాయి? చట్నీ చాలా బాగుంది. ఆ ఫీలింగ్ ఏంటి? బాగుందంటే స్మైల్ చేయాలి, కానీ పుష్టి ఏం చేసావు? లేదు, ఇది ఆనందంతో వచ్చినటువంటి ఫీల్. సో యాక్చువల్గా ఇది చాలా బాగుందన్నమాట. బేసిక్గా మనకి ఏంటంటే రోడ్ సైడ్ దొరికేటువంటి చిన్న చిన్న షాప్స్ కానివ్వండి, రోడ్ సైడ్ బండ్లు ఎలా ఉంటాయో దానికంటే కూడా కొంత హైజీనిక్గా, కొంత డిఫరెంట్గా, వాళ్ళ ఓన్ మేకింగ్ ఎలా ఉంటుందో ఆ ఫీల్ని తీసుకొచ్చారు నన్నయ్య అసలు. సో యాక్చువల్గా ఇది చాలా బాగుందన్నమాట. అదే ఇందాక చెప్పినట్టు నీకు ఆయిల్ కూడా ఎక్కడ కూడా బ్లాక్ అవ్వలేదు, ఫ్రెష్గానే ఉంది. సో ఫస్ట్ లేయర్ ఆఫ్ ఆయిలే యూస్ చేస్తున్నారు ఎక్కడ కూడా. ఎందుకంటే మనం రోడ్ సైడ్ తినేసినటువంటి టిఫిన్స్ కానివ్వండి, రోడ్ సైడ్ అయిన ఫుడ్ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం కదా, రోడ్ సైడ్ అని అందరూ ఎక్కువగా ఇష్టపడరు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ కొంత హైజీనిక్గా అంటే 2x, 3x వాడిన ఆయిల్ లేకుండా ఓన్లీ 1 టైం యూజ్ ఆయిల్ మాత్రం ఇక్కడ యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఫుడ్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. లోపల బయట చాలా క్రిస్పీగా ఉంది, లోపల చాలా మెత్తగా ఉంటుంది. మసాలా కూడా అనేది టేస్ట్ ఇట్లాగా ఉండాలి. పైన కూడా చూస్తే కొంచెం మసాలా వేసిచ్చారు, కొంచెం హోమ్లీ ఫుడ్ లాగా అనిపిస్తుంది. అశోక్ మసాలా కూడా తిన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ బజ్జీ తిందాం అంటావా లేకపోతే బజ్జీ ఆల్రెడీ టేస్ట్ చేసావా? లేదు, బజ్జీ తినాలి, ఎందుకంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. మీరు అనుకునే పెద్ద కాదు, ఇది వేరే పెద్దగా. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం బజ్జీ ఎలా ఉంటుంది అని. మీరు కూడా టేస్ట్ చేయండి. తీసుకో, నేను తీసుకో. ఓకే, చియర్స్. ఎలా ఉంది మీకు? ఎక్కడో కొంచెం ఘాటుగా కూడా తగిలింది, క్రిస్పీగా ఉంది చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రిస్పీగా ఉంది. అవును కదా, అంటే బేసిక్గా బజ్జీలు ఏంటంటే ఎక్కువ ఆయిల్లో ఫ్రై అయ్యి వస్తాయి కాబట్టి
ఆయిల్ ఫ్లేవర్ మొత్తం మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ చూసుకుంటే ఆ క్రిస్పీనెస్ వల్ల ఆయిల్ మనకి ఎక్కువ, మన హ్యాండ్స్ కూడా మనం పట్టుకొని చూసినా కూడా ఎక్కడా కూడా ఆయిల్ కనిపించట్లేదు మన చేతికి అయినట్టు. సో ఐ థింక్ టు కంపేర్ విత్ అదర్ బజ్జీస్ నన్నయ్య బజ్జీ ఈజ్ బెటర్. ఏం చెప్పాలంటే ఇవాళ మధ్యాహ్నం అశోక్ కోరి తిరగడానికి వచ్చాను నేను. నేను ఇంటి నుంచి తెచ్చుకున్న లంచ్ తిన్నా, మధ్య తాగా, అశోక్ నేను తినలేదు, తినడానికి వెళ్దామంటే మళ్ళీ ఇక్కడ టేస్ట్ చేయడం చాలా కూడా. నేను ఎప్పటి నుంచో నన్నయ్యకు సంబంధించిన ఫుడ్ టేస్ట్ చేయడం ఉంది. ఎందుకంటే నేను చాలాసార్లు సోషల్ మీడియాలో ఎక్కువగా రీల్స్ కానివ్వండి, యూట్యూబ్లో షార్ట్స్ కానివ్వండి చూస్తున్నప్పుడు నన్నయ్యకు సంబంధించిన అప్డేట్స్ ఎక్కువగా వచ్చాయన్నమాట. సో నాకు ఎప్పటి నుంచి ఒక క్యూరియాసిటీ ఉండేది నన్నయ్య ఎలా ఉంటుంది ఆ ఫుడ్ టేస్ట్ అనేది. సో ఈరోజు అందుకోసమే టేస్ట్ చేయడానికి నేను చైతన్యాన్ని పట్టుకొచ్చాను. సో నేను టేస్ట్ చేసిన ఫస్ట్ రెండు ఫుడ్స్ అయితే బాగున్నాయి, ఎక్స్ట్రాడినరీ సూపర్ అని చెప్పడం కానీ, బట్ కంపేర్ విత్ అదర్స్ ఇట్స్ నైస్. మా చిన్న హీరో మా ఆఫీస్లో చిట్లు అడ్డు గారు వచ్చాడు. ఏం చిట్టి బాగుందా? బాగుంది సార్, యాక్చువల్గా ఫ్రై బాగా చేశారు సార్. యాక్చువల్గా మొత్తం పెండిగడ్డ ఫ్రై అయిపోయింది. మా వాడు ఆకలి ఏం తినలేదు అని మధ్యాహ్నం వచ్చింది, నాకు వచ్చిన కష్టాలు నాకు తెలియదు కానీ మన వాడు ఆకలితో వచ్చాడు. అన్నయ్య ఇక్కడికి తీసుకొచ్చాడు ఒక దోశ, ఇప్పుడు దోశ రౌండ్ నడుస్తుంది. అంతకుముందు ఒక బజ్జీ తిన్నాడు, మసాలా వడ తిన్నాడు, దోశ తినడానికి కుషి పడుతున్నాడు. సరే అది కూడా నేను కొంచెం టేస్ట్ చేస్తానంటే తింటా. ఇక అశోక్ భయ్య ఎట్లా తింటాడో చూద్దాం. ఏంటిది మసాలా దోశనా? సో బేసిక్గా నాకు దోశ చూడంగానే కొంచెం టెంప్టింగ్ వచ్చింది అనమాట. నేను మసాలా దోశ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. మసాలా దోశతో ఒక 3 చట్నీస్ అయితే నాకు ఇచ్చాడు ఫ్లేవర్ఫుల్గా. చట్నీ, అల్లం, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ అండ్ మిక్స్డ్ చట్నీ ఒకటి ఇచ్చాడు. చైతన్య టేస్ట్ చేయండి మీరు కూడా. కానీ లాగి ఎట్లా ఉంది? యాక్చువల్లీ బాగుంది. మీరు కూడా టేస్ట్ చేస్తే మీకు అర్థమైంది. నాకు ఇక్కడ అనిపించిన ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీంతో పాటు కొంచెం సాంబార్ ఇస్తే అవసరంగా ఉంటుంది అని అనిపి. యాక్చువల్గా దోశ అయితే నాకు గుడ్, బాగుంది. చీరాలో తిన్నట్టు అనిపించిందా? చీరాలో దోశ వేరండి, అది వేరు, ఇది వేరు. ఇది హైదరాబాద్ దోశ. బట్ ఎనీవే టు కంపేర్ విత్ అదర్ దోశస్ నన్నయ్య దోశ ఇస్ గుడ్. నన్నయ్యలో కాఫీ చాలా, అది కాఫీ చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఇక్కడ డికాషన్ తగ్గ మిల్క్, డికాషన్, షుగర్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా వేసి మంచి ఫిల్టర్ కాఫీ నన్నయ్యలో దొరుకుతుంది. చాలా ఫిల్టర్ కాఫీలు ట్రై చేసాం కానీ నన్నయ్యలో ఫిల్టర్ కాఫీ మటుకు వేయండి, వేయండి, ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి మైసూర్ బజ్జీ, ఇది అందరూ మనకు తెలిసింది. ఇది ఇంకోటి వచ్చేసి పూర్ణం పూర. సో బేసిక్గా ఇది మనము వీళ్ళందరూ అవుతున్నారా, ఇంకా దారిలేరు తర్వాత చెప్పు. ఇది వచ్చేసి పూర్ణం పూరే అనమాట. సో ఎక్కువగా మనకి ఫెస్టివల్స్ టైంలో మన ఇంట్లో ఎక్కువగా రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తాను కానీ ఇక్కడికి వచ్చేసాం అనమాట. నన్నయ్యలో ఇది చాలా ఫేమస్, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. సో పూర్ణం టేస్ట్ చేస్తున్నాం అనమాట, చాలా బాగుంది. దీంట్లో విత్ ఘీ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీ వచ్చింది అనమాట. సో వెరీ నైస్. ఇది మైసూర్ బజ్జీ. మైసూర్ బజ్జీతో వాళ్ళు 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంది. సమయంగా మనం మధ్యలో ఎక్కడైనా చూస్తుంటే ఇదంతా చాలా గట్టిగా ఉంటుంది బయట ఎక్కడైనా సరే, బట్ నన్నయ్యలో మైసూర్ బజ్జీ మటుకు చాలా మెత్తగా, స్పాంజ్లో చాలా బాగుంది, క్రిస్పీగా, కంచిగా. టేస్ట్ వాజ్ టూ గుడ్. ఇది వచ్చేసి పూరి అండి నన్నయ్యలో. 3 పీసెస్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ పర్ ప్లేట్. 2 చట్నీస్ తోటి ఇచ్చారు. ఇది బేషన్, మా సైడ్ బేషన్ అంటారు, ఇక్కడ ఏమంటారో తెలీదు. ఇదైతే పల్లి కొబ్బరి చట్నీ. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. యాక్చువల్గా బేషన్ బేషన్ తోటి బజ్జీ పిండి తోటి చేశారు అనేది, శనగపిండి, వెజిటేబుల్స్, ఆలు, దానివల్ల ఫ్లేవర్ వచ్చింది.